や秋やないもう。What is national learning? What is national income? Nation ante? Nation means country. Okay, here lo, a country ko che income national income. So the total income received by a country in a year is called national income. So the total value of all final goods and services produced in a country during a year is called national income. ఒక ఇయర్ లో ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయిన టోటల్ గూడ్స్ సర్వీసెస్ యొక్క వాల్యూని నేషనల్ ఇన్కమ్ అంటాం. సో జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలం దేశానికి లభించిన ఆదాయమే జాతీయ ఆదాయం. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ద్రవ్య రూప విలువనే జాతీయ ఆదాయం అంటాం. అంటే ఒక సంవత్సరానికి దేశానికి ఎంత ఆదాయం వచ్చిందో దాన్ని జాతీయ ఆదాయం అంటాం. ఇట్ ఈస్ అబ్టైన్డ్ మల్టిప్లైయింగ్ ద టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ ఇయర్ ఇస్ ద మార్కెట్ ప్రైస్. సో నేషనల్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ ఇయర్ ఇస్ ద మార్కెట్ ప్రైస్ ఇంటూ మార్కెట్ ప్రైస్. సో నేషనల్ ఇన్కమ్ ఈజ్ అబ్టైన్డ్ రాసుకునేసేయండి రన్నింగ్ నోట్స్. నేషనల్ ఇన్కమ్ ఈజ్ అబ్టైన్డ్ బై మల్టిప్లైయింగ్ the total goods and services produced in a year with their market price. ఒక ఇయర్లో కంట్రీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ సర్వీసెస్ని వాటి ప్రైస్తో మల్టిప్లై చేస్తే నేషనల్ ఇన్కమ్ వస్తాయి. సో జాతీయ ఆదాయం మీరు తెలుగులో రాసుకుంటారు మేడం? మీరు సో రాసుకోవడం దాంట్లో రాసుకుంటారు. మీరు అందరూ ఒక లాంగ్వేజ్ అయితే నా నోట్స్ కొంచెం స్పీడ్గా వస్తుంది. అంటే మీకు అర్థమవుతుందా ఇంగ్లీష్లో రాసుకుంటే? ప్రాబ్లం లేదు కదా. అదే నేను తెలుగులో కూడా చెప్తాను, సైమల్టేనియస్గా బౌత్ మీడియాలో చెప్తాను, మీకు ఏదైనా ఇస్తే రాసుకోండి. సో జాతీయ ఆదాయం ఇది ఈక్వల్ టు ఒక సంవత్సర కాల ఉత్పత్తి అయిన వస్తు సేవలు ఇంటూ ధర. ఒక సంవత్సర కాల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు ఇంటూ ధర. ఒక సంవత్సర కాల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలను వాటి మార్కెట్ ధరతో గురించినట్లయితే మనకు జాతీయ ఆదాయం వస్తుంది. సో నేషనల్ ఇన్కమ్ ఇజ్ ఈక్వల్ టు ద టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ ఇయర్ ఇంటూ మార్కెట్ ప్రైస్. సో ప్రైస్తో మల్టిప్లై చేయాలి. సో ఎస్టిమేటింగ్ నేషనల్ ఇన్కమ్ ప్రతిసారి మన డెఫినేషన్లో చెప్తాను, ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటాను, అంతిమ వస్తు సేవల విలువ అంటాను. అంటే ఫైనల్ గూడ్స్ వాల్యూనే క్యాలిక్యులేట్ చేయాలి. Value of raw materials, intermediary goods should not be taken into account in order to avoid double counting. చివరిసారిగా ఎంత రేటు కమ్మారో ఆ ధరను మాత్రమే లెక్కించాలి. మాధ్యమిక వస్తువులు కానీ ముడి సరుకులు కానీ లెక్కించకూడదు. ఆ విధంగా లెక్కిస్తే డబుల్ కౌంటింగ్ అయిపోతుంది. సో అంతిమ వస్తువులలోనే లెక్కించాలా. Value of only final goods or finished goods should be taken. సో ఫినిష్డ్ గూడ్స్ లేదా ఫైనల్ గూడ్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. జాతీయాద లెక్కించేటప్పుడు అంతిమ వస్తువులు చివరిసారిగా ఎంత రేటు కమ్మారో ఆ రేట్నే క్యాలిక్యులేట్ చేయాలి. మాధ్యమిక వస్తువులు కానీ ముడి సరుకులు కానీ లెక్కించుకోరు. ఆ విధంగా లెక్కిస్తే డబుల్ కౌంటింగ్ అయిపోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫార్మర్ కాటన్ ప్రొడ్యూస్ చేశాడు, ఒక కేజీ కాటన్ని 50 రూపీస్ సేల్ చేశాడు అనుకోండి. ఒక టెక్స్టైల్ మిల్ వాడు దాన్ని క్లాత్గా చేసి 100 రూపీస్కి సేల్ చేశాడు. ఒక రెడీమేడ్ గార్మెంట్స్ వాడికి వాడు దాని ఒక రెడీమేడ్ షర్ట్గా చేసి ఫైనల్గా 150 రూపీస్ సేల్ చేశాడు అనుకోండి. అంటే ఫైనల్గా ఎంత రేటుకి సేల్ చేశారు ఇక్కడ? 150 రూపీస్. ఈ 150 రూపీస్లోనే క్లాత్ వాల్యూ కాటన్ వాల్యూ అన్నీ మిక్స్ అయినాయి. వాడి 150 రూపీస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. అలా ఉంటే క్లాత్ వాల్యూ, కాటన్ వాల్యూ, ఈ రెడీమేడ్ షర్ట్ వాల్యూ అన్నీ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 300 అయిపోతుంది, డబుల్ అయిపోతుంది. కానీ ఫైనల్గా ఎంత రేటు కమ్మారో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి, లేకపోతే డబుల్ కౌంటింగ్ అయిపోతుంది. ఆర్ ఇంక్రీజ్డ్ వాల్యూ షుడ్ బి టేకన్, లేదా పెరిగిన విలువనన్నా తీసుకోవాలి. ఫస్ట్ ఎంత సేల్ చేసాడు? 50 రూపీస్. తర్వాత ఎంత వాల్యూ యాడ్ అయింది ఇక్కడ? 50. తర్వాత ఎంత యాడ్ అయింది? 50. ఇంక్రీజ్డ్ వాల్యూ, ఫైనల్ వాల్యూ అన్న తీసుకోవాలి, లేదా పెరిగిన విలువ, ఎంత విలువ పెరిగిందో అదైనా తీసుకోవాలి. కాబట్టి వెల్ ఎస్టిమేటింగ్ నేషనల్ ఇన్కమ్ the value of only final goods or finished goods should be taken
but not the value of intermediate goods or raw materials in order to avoid double counting. So jatiyana lekkinchedappudu antima vastu sevalilone lekkinchali chivari sariga ఎంత రేటు కమ్మారో దాన్ని లెక్కించాలి. మాధ్యమిక వస్తువులు కానీ ముడి సరుకులు కానీ లెక్కించకూడదు. ఆ విధంగా లెక్కిస్తే డబుల్ కౌంటింగ్ అయిపోతాం. సో ఒక ఇయర్లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ సర్వీసెస్ని వాటి ప్రైస్తో మల్టిప్లై చేస్తే నేషనల్ ఇన్కమ్ వస్తుంది. సో వెన్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజెస్, ఈ వస్తు సేవల ఉత్పత్తులు పెరిగితే జాతీయ ఆదాయం ఏమవుతుంది? ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే నేషనల్ ఇన్కమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుందా? వస్తు సేవల ఉత్పత్తులు పెరిగితే జాతీయ ఆదాయం పెరుగుతాయి. మరి ప్రొడక్షన్ ఇంక్రీజ్ కాకపోయినా నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా? వస్తు సేవల ఉత్పత్తులు పెరగకపోయినా జాతీయ ఆదాయం పెరుగుతుందా? ఇప్పుడు ఉత్పత్తులు గూడ్స్ సర్వీసెస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ కాకపోయినా నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఎప్పుడు పెరుగుతాయి? ప్రైస్ ఇంక్రీజ్ అయినా నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి. సో వెన్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రైస్ లెవెల్ ఇంక్రీజెస్ నేషనల్ ఇన్కమ్ ఆల్సో ఇంక్రీజెస్. వస్తు సేవల ఉత్పత్తులు పెరిగినా లేదా ధరలు పెరిగినా కూడా జాతీయ ఆదాయం పెరుగుతుంది. అందుకని టు నో కానీ కంట్రీ డెవలప్ కావాలంటే నేషనల్ ఇన్కమ్ మస్ట్ ఇంక్రీజ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బట్ నాట్ ప్రైస్. కానీ దేశ అభివృద్ధి చెందాలంటే ఉత్పత్తులు పెరగడం వల్ల ఆదాయం పెరగాలి. ధరలు పెరగడం వల్ల పెరిగితే ఉపయోగం లేదు. మాస్ట్ ఇంక్రీజ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బట్ నాట్ ప్రైస్. దెర్ఫోర్ టు నో ద రియల్ ఇంక్రీజ్ ఇన్ నేషనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ ఇస్ ఎస్టిమేటెడ్ బోత్ అట్ కరెంట్ ప్రైసెస్ అండ్ ఆల్సో టు కాన్స్టెంట్ ప్రైసెస్. సో ప్రొడక్షన్ పెరగడం వల్ల ఇన్కమ్ పెరగాలి, ప్రైస్ పెరగడం వల్ల పెరిగితే ఉపయోగం లేదు. దేశ అభివృద్ధి చెందాలంటే ఉత్పత్తులు పెరగడం వల్ల జాతీయ ఆదాయం పెరగాలి, ధరలు పెరగడం వల్ల పెరిగితే ఉపయోగం లేదు. అందుకని ఉత్పత్తులు పెరగడం వల్ల ఆదాయం పెరుగుతుందా, ధరలు పెరగడం వల్ల పెరిగిందా తెలుసుకోవడం కోసం జాతీయ ఆదాయాన్ని కరెంట్ ప్రైస్ అంటే ప్రస్తుత ధరలో లెక్కిస్తారు. కరెంట్ ప్రైసెస్ అండ్ ఆల్సో కాన్స్టెంట్ ప్రైసెస్ నిలకడ ధరలో కూడా లెక్కిస్తారు. సో నేషనల్ ఇన్కమ్ కంట్రీ డెవలప్ కావాలంటే నేషనల్ ఇన్కమ్ మస్ట్ ఇంక్రీజ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ బట్ నాట్ ప్రైసెస్. దెర్ఫోర్ టు నో ద రియల్ ఇంక్రీజ్ ఇన్ నేషనల్ ఇన్కమ్, వెదర్ నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజెస్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ ప్రైస్ లెవెల్, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ బోత్ అండ్ కరెంట్ ప్రైసెస్ అండ్ ఆల్సో కాన్స్టెంట్ ప్రైసెస్. మరి జాగ్రత్తగా దేశ అభివృద్ధి చెందాలంటే ధరలు కాకుండా ఉత్పత్తులు పెరగడం వల్ల ఆదాయం పెరగాలి. మరి ఉత్పత్తులు పెరగడం వల్ల ఆదాయం పెరిగిందా లేదా ధరలు పెరగడం వల్ల పెరిగింది తెలుసుకోవడం కోసం జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరలో లెక్కిస్తారు, నిలకడ ధరలో కూడా లెక్కిస్తారు. మరి కరెంట్ ప్రైస్ అంటే ఏమి? ప్రజెంట్ ప్రైస్, ప్రజెంట్ ఎంత రేట్ ఉందో ఆ రేటుతో క్యాలిక్యులేట్ చేస్తారు. మరి కాన్స్టెంట్ ప్రైస్ అంటే నిలకడ ధరలంటే ఎటువంటి ఫ్లక్చువేషన్స్ లేని ఒక బేస్ ఇయర్ తీసుకొని ఆ బేస్ ఇయర్ ప్రైస్తో కంటిన్యూస్గా ఎస్టిమేట్ చేస్తారు. మీరు ఎక్కడ నేషనల్ ఇన్కమ్ టేబుల్ చూడండి, నేషనల్ ఇన్కమ్ బట్ కరెంట్ ప్రైస్ అని ఉంటుంది, కాన్స్టెంట్ ప్రైస్ ప్రస్తుత ధరలో అని ఉంటుంది, నిలకడ ధరలో ఉంటుంది. ఎటువంటి ఒడిదుడుకు లేని ఒక ఆధార సంవత్సరాన్ని తీసుకొని ఆధార సంవత్సరం ధరలతో కూడా అంచనా ఇస్తారన్నమాట. మరి ఇచ్ ఇస్ ద ప్రజెంట్ బేస్ ఇయర్ టు మెజర్ నేషనల్ ఇన్కమ్, ప్రస్తుతం జాతీయ ఆదాయం లెక్కించడానికి ఆధార సంవత్సరం ఏది? లేదా మీరు బేస్ ఇయర్ 2011-12 జాతీయ ఆదాయం లెక్కించడానికి ప్రస్తుతం ఆధార సంవత్సరం వచ్చేసి 2011-12 ప్రైస్తో ఎస్టిమేట్ చేస్తారన్నమాట. సో ఫస్ట్ బేస్ ఇయర్ వాస్ టేకన్ యాజ్ 1948-49. ఎప్పుడు అంటే టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ని నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ కమిటీ ఎస్టిమేట్ చేసేదన్నమాట. వాళ్ళు 48-49 బేస్ ఇయర్గా తీసుకొని ఎస్టిమేట్ చేశారు. తర్వాత ఇటు చేంజ్డ్ ఇటు 1960-61, తర్వాత 60-61గా మార్చారు, 1970-71 అయింది, తర్వాత 1980-81, తర్వాత 1993-94 తీసుకున్నాడు, తర్వాత 1999-2000 తీసుకోవడం జరిగింది, తర్వాత 2004-2005 తీసుకున్నారు. రీసెంట్గా ఇట్ వాస్ టేకన్ యాజ్ 2011-2012
సో 2015లో 2011-12 ని బేస్ ఇయర్ గా తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ బేస్ ఇయర్ టు మెజర్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ 2011-2012. ఇంతకుముందు ఒక 2 times వచ్చింది మై క్వశ్చన్, ఇట్ ఈస్ ద బేస్ ఇయర్ టు మెజర్ నేషనల్ ఇన్కమ్ అట్ ప్రజెంట్, జాతీయాదాన్ని అంచనా వేయడానికి ప్రస్తుతం ఆధార సంవత్సరం ఏది అని. అవి 2007లో అడిగారు. 2007లో ఇది ఉండేది 99-2000 ఉండేది అనమాట అప్పుడు బేస్ ఇయర్. సో ప్రైస్ వల్ల పెరిగిందా లేదా ప్రొడక్షన్ వల్ల పెరిగిందా తెలుసుకోవడం కోసం ప్రజెంట్ ప్రైస్తో కాన్స్టెంట్ ప్రైస్తో కూడా నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్తో ఎస్టిమేట్ చేయనప్పుడు పెరిగింది అనుకో, ప్రొడక్షన్ పెరిగిండొచ్చు లేదా ప్రైస్ కూడా పెరిగిండొచ్చు. కాన్స్టెంట్ ప్రైస్లో ఎస్టిమేట్ చేసినా కూడా నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినట్లా ప్రైసెస్ ఇంక్రీజ్ అయినట్లా. నిలకడ ధరలో లెక్కించినా కూడా జాతీయ ఆదాయం పెరిగింది అనుకోండి, అదే ధరతో లెక్కించినా కూడా అప్పుడు ఉత్పత్తులు పెరిగినట్లా ధరలు పెరిగినట్లా. ఉత్పత్తులే కదా, అదే ధరతో లెక్కించినా కూడా అదే ప్రైస్తో లెక్కించినా కూడా పెరిగిందంటే మరి నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజెస్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్, ఉత్పత్తి పెరగడం వల్ల ఆదాయం పెరిగిందని. ఇప్పుడు సపోజ్ ప్రజెంట్ ఒక బ్యాగ్ రైస్ వచ్చేసి సపోజ్ ప్రజెంట్ 3000 ఉందనుకోండి, ఒక బ్యాగ్ రైస్ 3000. అదే 2011-12లో బ్యాగ్ రైస్ 1000 రూపీస్ ఉందనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఇయర్లో 100 బ్యాగ్స్ రైస్ ప్రొడ్యూస్ అయినాయి అనుకోండి, ప్రజెంట్ 100 బ్యాగ్స్ రైస్ ప్రొడ్యూస్ అయినాయి, మరి కరెంట్ ప్రైస్లో అయితే ఎంత వస్తుంది నేషనల్ ఇన్కమ్, కాన్స్టెంట్ ప్రైస్లో అయితే ఎంత వస్తుంది? 100 బ్యాగ్స్ ప్రొడ్యూస్ అయినాయి, ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంది? 3000. బ్యాగ్